హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నిత కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు అయితే సండే కదా ఈరోజు నాన్ వెజ్ రెసిపీ అయితే చేశాను చికెన్ ఫ్రై అనేది చేశాను కానీ అదైతే నేను రేపు కానీ ఎల్లుండి కానీ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఈరోజైతే మాత్రం ఈరోజు మార్నింగ్ వచ్చి ఒక సూపర్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేశాను సో వెంటనే మీకు ఆ వీడియో చూపించాలనిపించింది సో తప్పకుండా ఈ రోజైతే ఎలా అయినా సరే ఆ వీడియోని అప్లోడ్ చేయాలని నేను ఈరోజైతే మీకు ఆ వీడియోని చూపిస్తున్నాను సో అసలు ఈ వాళ్ళ చూపించే రెసిపీ వచ్చి చాలా అంటే చాలా స్పెషల్ చాలా సింపుల్గా సూపర్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఒక్కసారి తిన్నారంటే దానికి ఫేవరెట్ అయిపోతారు అంత బాగుంటుంది నిజంగానో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఎవరు షేర్ చేయలేదు అంత స్పెషల్గా ఉండే రెసిపీ ఈరోజు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దాని టేస్ట్ అయితే మీరు తప్పనిసరిగా దాన్ని ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా దానికి ఫేవరెట్ అయిపోతారు అంత బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే హర్నిత కిచెన్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి అందులో ఉన్న ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి నేను కేవలం రెసిపీసే కాదు వ్లాగ్స్ కూడా చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు చాలా రకాల వ్లాగ్స్లో కూడా ఎన్నో రకాల టిప్స్ అవి చెప్తూ ఉంటాను అలాగే రెసిపీస్ చేసేటప్పుడు కూడా మంచి మంచి టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకునే విధంగా ఉంటాయి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా రెసిపీస్ అవి చూపిస్తూ ఉంటాను ఓకే ఇప్పుడు ఎందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను చూపించిపోయే రెసిపీని పూర్తిగా చూసేసి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి లెట్స్ గెటింగ్ టు ద వీడియో సో ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి ఆలు గ్రేవీ పూరి ఏంటి ఆలు గ్రేవీ పూరి చాలా విచిత్రంగా ఉంది పేరు కూడా వినడానికి అనుకుంటున్నారు కదా సో దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అసలు నిజంగా ఒకసారి తిన్నారంటే దీనికి తప్పనిసరిగా ఫేవరెట్ అయిపోవాల్సిందే ఎవరైనా సరే సో ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఆలు గ్రేవీ పూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో మన ఇంట్లో ఎప్పుడు కూడా పూరి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా పూరి ప్రిపేర్ చేసి మొత్తం అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత చివరిగా ఇలా నాలుగైదు పూరీలు అనేవి తప్పనిసరిగా మిగిలిపోతూ ఉంటాయి అవి ఈవినింగ్ వరకు ఉన్నా లేదంటే ఒక ఐదు ఆరు గంటలు ఉండేసరికే కొద్దిగా గట్టిగా అయిపోతూ ఉంటాయి సో అలాంటి వాటిని వేస్ట్గా పక్కన పెట్టేయకుండా చక్కగా వీటితో ఒక డిఫరెంట్ స్టైల్లో ఆలు గ్రేవీ పూరి అని ప్రిపేర్ చేశాను చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్గా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు నేను మార్నింగ్ ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఇప్పుడైతే ఈ పూరీ అన్నిటిని కూడా మనకి నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవాలి ఈ పూరి మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి అంటే ఇవి మనం పంట కింద పడుతూ వీటిని తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటాయి నేనైతే వీటిని ఈ సైజులో కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ సైజులో కట్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అసలు ఇది పూరీతో చేసామంటే అస్సలు నమ్మరు అంత బాగుంటుంది తప్పనిసరిగా ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చేసుకుని తినండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైంలోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ సో చూడండి వీటన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు రెండు బంగాళదుంపలు తీసుకుని వీటిని బాగా ఉడికించాను ఇలా ఉడికించిన వీటిని పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకోవాలి సో ఇలా బంగాళదుంపల పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత ఈ దుంపలు రెండింటినీ కూడా చేతితో కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి ఇవి మరీ పేస్ట్ లాగా చేసేయకుండా రెండు వేళ్లతో ఒత్తుతూ ఇలాగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇవి కొద్దిగా ముక్కల ముక్కలుగా ఉంటేనే చాలా బాగుంటుంది మరీ పేస్ట్ లాగా చేసేయకండి సో వీడియోలో చూపించే విధంగా ఇలా రెడీ చేసుకోండి ఇప్పుడు దీనికోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి ఇలా వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి క్యారెట్ ముక్కలు ఈ రెండు టమాటాలు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి క్యాప్సికమ్ వీటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇందులోకి ఇలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా తీసుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మరసం సో ఇప్పుడు స్టవ్ వలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉండేలాగా వేసుకోండి సో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి సో వీటిని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని వేయించుకోండి సో ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక చిన్న సైజు ఉల్లిపాయని తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకుని వేయించుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఈ ఆనియన్ పీసెస్తో కలిపి వేయించుకోండి ఇవన్నీ కలిపి కనీసం ఒక రెండు నిమిషాల పాటైనా వేయించుకోవాలి సో ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోండి ఈ క్యారెట్ క్యాప్సికమ్ పూర్తిగా మగ్గే వరకు కూడా ఇలా వేయించుకుంటూ ఉండండి ఇవి పూర్తిగా మగ్గితే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకుని వేయించుకోండి ఈ ఆలు గ్రేవీ పూరీలో టమాటో ముక్కలు ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇవి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసుకుని పెట్టుకున్న పొటాటోను కూడా తీసుకునే వేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా ఈ వీడియోని చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీని టేస్ట్ అయితే ఒకసారి తినారంటే నిజంగానే దీనికి ఫేవరెట్ అయిపోతారు అంత బాగుంటుంది సో ఇప్పుడు ఇది బాగా ఇలా వేయించుకోవాలి సో ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను ఇది వచ్చి బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను నేను వచ్చి మీరు ఒకవేళ వైట్ పెప్పర్ పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి పైన కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను అలాగే చిటికెడు కారం వేసుకుంటున్నాను ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం తీసుకున్న పూరీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో వేసుకునే సాల్ట్ ఈ గ్రేవీకి సరిపడా చూసుకునే సాల్ట్ అనేది వేసుకోండి చాలా చక్కగా ఉంటుంది దీని టేస్ట్ సో ఇప్పుడైతే దీన్ని మొత్తం కూడా ఒకసారి బాగా కలపాలి అంటే ఇందులో వేసిన ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ కూడా ఈ గ్రేవీ అంతా పూర్తిగా పట్టేటట్టు ఇలా కలపండి సో ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోండి మనం తీసుకున్న పూరి మునిగేటట్టుగా ఈ వాటర్ అనేది చూసుకునే వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను మనం వేసిన పూరి ముక్కలు కూడా ఇందులో మునిగే విధంగా ఉండాలి సో ఇప్పుడు స్టవ్ పైన మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మరిగించాలి సో ఇలా రెండు నిమిషాలు మరిగిన తర్వాత మూత తీసి చూద్దాం సో చూస్తున్నారు కదా చక్కగా మరుగుతుంది ఇది మరీ ఎక్కువసేపు మరగనవసరం లేదు ఇవి ఇలా మరుగుపడితే సరిపోతుంది ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకున్న పూరి ముక్కల్ని తీసుకుని ఇందులో వేసుకోవడమే సో చూడండి పూరి ముక్కలు ఇలా ఈ సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ సో ఈ ఆలు గ్రేవీ పూరి ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్లో ఎవరు చేయలేదు ఫస్ట్ టైం చూపిస్తున్నాను తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కూడా మళ్ళీ మళ్ళీ చేయాలని అడుగుతారు అంత బాగుంటుంది ఈ రెసిపీ సో ఇది మొత్తం కూడా ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండండి ఇది ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది సో ఇది ఇలా ఒక నిమిషం పాటు ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక నిమ్మ చెక్కను తీసుకుని దీని జ్యూస్ మొత్తం కూడా వేసుకోండి ఇందులో నిమ్మరసం మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల ఇంకా దీని టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు సో ఇది మొత్తం కూడా ఒక్కసారి ఇలా నెమ్మదిగా కలిపి దీనిపైన మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడికించండి సరిపోతుంది సో ఇలా ఉడికిన తర్వాత చక్కగా ఇప్పుడు ఒకసారి బాగా కలిపి చూద్దాం సో చూడండి గ్రేవీ గ్రేవీగా బలి ఉంది కదా చూడ్డానికి సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా సూపర్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది కదా సో ఇంకా ఇప్పుడైతే నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను దీన్ని మా పిల్లలు మా హస్బెండ్ కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుందన్నారు మళ్ళీ చేయమని అడుగుతున్నారు అంత బాగుంది నిజంగాను తప్పకుండా ఇలాగ మీ ఇంట్లో పూరి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ రెసిపీని కూడా ట్రై చేసి చూడండి నిజంగానే ఈ ఆలు గ్రేవీ పూరీకి ఫేవరెట్ అయిపోతారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి వెంటనే మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి అలాగే వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేసి చెప్తే నేను ముందు ముందు ఇలాంటి వెరైటీ రెసిపీస్ అన్నీ కూడా మీకు అందించగలను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెందుకు కలిసి మీ వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేసి ప్రతిరోజు నేను పంపే వీడియోస్ని చూసిస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే ఎక్కడితో ముగించేస్తున్నాను రేపు కూడా మరో సూపర్ వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్